హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ మైరా ఇంకా మనసులో నీకేమైనా అనుమానాలు ఉన్నాయా ఏదైనా క్లారిటీ ఇవ్వాలా అని సంజయ్ తనకు తానుగా కీర్తన గురించి అడుగుతుందేమోనన్న చిన్న సందేహంతో అడిగాడు మైరా సంజయ్ చంప మీద చెయ్యి వేసి అలాగే చూస్తూ ఏ అనుమానం లేదు నేనేమీ అడగాలి అనుకోవట్లేదు చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇష్టం లేకుండా ఒప్పుకున్నాను కానీ వచ్చాక తిరిగి వచ్చేటప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మొత్తం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది ఇక ఇంటికి వచ్చాక నీతో ఈ చిన్న కాన్వర్జేషన్ నేను నా లైఫ్లో మర్చిపోలేను అడిగిన వాటికి నిజాయితీగా సమాధానమిచ్చావు అంత ఇష్టాన్ని చూపిస్తున్నావు ఇప్పుడు ఇలా లాంగ్ డ్రైవ్ చాలు ఇంతకంటే ఇంకేం కావాలి తాళి పడ్డాక ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నా జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకున్నాను కానీ ఆ రోజు నుండి నా జీవితం మరింత అందంగా మొదలైందని అప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా సంతోషంగా చెప్పగలను నేను మన ఇంట్లో అడుగుపెట్టి ఒక చిన్న అదృష్టమే చేసుకున్నానని అని మైరా చెప్పింది మైరా నా ప్రపోజల్ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టేనా అంటే మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం మొదలుపెట్టేందుకు నీకు సమ్మతమేనా అని సంజయ్ అడిగాడు మొదలు పెట్టడం ఏంటి ఎప్పుడో మొదలైపోయింది కదా ఇక ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం అంటావా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలీదు కానీ పెళ్ళయ్యాక ప్రేమను చూపించింది నేను ప్రపోజ్ చేసింది నేను మనం బంధం మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంది కూడా నేనే మరి నన్ను ఈ ప్రశ్న అడగడం వింతగా అనిపించడం లేదు అని మైరా అడిగింది తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతలా అనిపించడంతో సంజయ్కి ఏదో తెలియని ఒక అనీజీనెస్ అనిపించి మైరా ఎందుకో తెలియదు ఏదో బ్యాడ్గా అనిపిస్తుంది అని సంజయ్ అన్నాడు ఎందుకలా ఓ ముందు వరకు నువ్వు అక్కర్లేదు నీతో లైఫ్లాంగ్ ఉండను దూరంగా చదువుకోవడానికి వెళ్ళిపోతాను నీ ప్రేమ నాకు అక్కర్లేదు అంటూ ఏదేదో మాట్లాడాను అలాంటిది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే అనుమానమా అని చిన్నగా నవ్వి సంజయ్ని చాలా నిదానంగా హక్ చేసుకొని తన గుండెల మీద తలవాల్చి అనుమానించకు బాగా అలసిపోయాను సంజు ఇంకా అంటే నా వల్ల కావడం లేదు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం నీ నుండి వెనక్కి పోలేనని అర్థమయ్యాక నీతోనే ఉండిపోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను రేపటి రోజు ఏంటి అన్నది నాకు తెలియదు ఇప్పుడు ఈ రోజు నీతో చాలా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది ఉంటున్నాను లైఫ్ లాంగ్ ఉండాలని కూడా ఉంది అలా ఉండేలా దేవుడు రాశాడో లేదో నాకు తెలియదు నేనైతే మనసులో అలాగే జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నువ్వు బాగా అలవాటైపోయావు నేను నీకు తెలియకుండానే చాలా దగ్గరైపోయాను నా లైఫ్లో నేను ఏ అబ్బాయితో ఇంత క్లోజ్గా మూవ్ అయింది లేదు నీతో ఇంత బాండింగ్ ఏర్పడిన తర్వాత వేరొకళ్ళంటే అది నాకు అసలు కుదరదు నేనలా ఊహించుకోలేకపోతున్నాను మెడలో తాళి ఉంది కాళ్ళిక మెట్టెలున్నాయి నుదుటిలో కుంకుమ కూడా ఉంది అందుకే నీతోనే ఉంటాను నువ్వు అడిగావు కదా యాక్సెప్ట్ చేస్తున్నావా అని దీనికోసం ఒక పంచాయితీ పెట్టి ఒక డెకరేషన్ చేసి నవ్వుతూ నువ్వు నా అని నేను చెప్పదలుచుకోలేదు అలాంటివి నాకు కలిసి కూడా రావట్లేదు అందుకే ఇప్పుడే చెప్తున్నాను నాకెప్పుడో ఓకే ఎప్పటికీ ఓకే నీకు నేను ఎప్పటికీ అంటే అని మైరా మాట్లాడ్డ మాపి కళ్ళు మూసుకుంది సంజయ్ మరింత గట్టిగా పట్టుకొని ఏడుస్తుందని అర్థమై మొదటిసారి నువ్వు ఏడుస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు నాకు ఎప్పటికీ ఓకే మైరా నేను నీతో ఇది వరకు ఒక మాట చెప్పాను గుర్తుందా నేను నీకు ఎప్పటి నుండి తెలుసు ఎందుకు నా వెంట పడ్డావు ఎందుకు నా చుట్టూ తిరిగావని అడిగావుగా అందుకు సమాధానం రేపు ఇదే టైంకి మనిద్దరం ఇలాగే ఒకరి కౌగిలిలో ఒకరం చేరి దాని గురించి మాట్లాడుకుందాం నేను నీకు అన్ని క్లియర్గా చెప్తాను అప్పుడు బహుశా నీ ప్రేమ అంతకంతా పెరిగిపోతుందేమో చూద్దాం అంటే పెరగకపోయినా నువ్వెక్కువ ప్రేమ చూపిస్తావులే అని సంజయ్ అనడంతో మైరా చిన్న స్మైల్ చేసి సంజయ్ వదిలి సూటిగా చూస్తూ కిస్ చేస్తావా అని అడిగింది సంజయ్ అలాగే చూడడంతో అనుమానిస్తున్నావా నేను నిన్ను ఇంటిని దాటి అడుగు బయట పెట్టలేను అంత ధైర్యమే ఉంటే పెళ్ళైన మొదట్లోనే వెళ్ళిపోయేదాన్ని ఇంత దూరం అసలు ట్రావెల్ చేసేదాన్ని కాదు కానీ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను ఇక వెనక్కి తిరిగి ఒక అడుగు కూడా వెళ్ళను ఇకపోతే నాకే నీ టచ్ కావాలనిపించింది అని మైరా తలదించుకోవడంతో సంజయ్ తన చెంప మీద చేయి వేసి తలను కాస్త పైకెత్తి చెంప మీద వేసిన చేతిని తన మెడ చుట్టూ వేసి దగ్గర తీసుకొని తన నదుటి మీద పెదవులు అద్దీ నాకిష్టమే ఎందుకంటే ఇది నేను కూడా కోరుకుంటున్నాను ఇప్పటి నుండి కాదు పెళ్ళికాక ముందు నుండి పెళ్ళయ్యాక తాలి కట్టిన టైం పట్టింది మొదటిసారి చాలా హార్డ్గా బిహేవ్ చేశాను ఒకసారి ఇష్టంతోనే అయినా అప్పుడు నువ్వు చాలా కష్టంలో ఉన్నావు ఎందుకో తెలియదు దూరం పెట్టావు ఇప్పుడు కోరి మరీ అడుగుతుంటే నా హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది అని సంజయ్ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు కీర్తనతో ఫస్ట్ లవ్ ప్రపోజల్ అయినప్పుడు కిస్ చేయమని తనకు తానుగా అడిగినప్పుడు సంజయ్ రిజెక్ట్ చేశాడు కానీ తన విషయంలో పెళ్లికి ముందు నుండే ఇదే ఇంటెన్షన్ ఉంది అని చెప్పడంతో మైరా అలాగే చూస్తూ పెళ్లికి ముందే అనిపించిందా అప్పుడు నేను నీతో అసలు మంచిగా బిహేవ్ చేయలేదు కదా అని మైరా అడిగింది నువ్వు నాతో ఎలా బిహేవ్ చేసినా నాకు ఇష్టమే అయినా నేను అలా తయారు చేసింది నేనే కదా నేను మంచిగా ఉండుంటే నువ్వు నాకు అంతకంటే ప్రేమని పంచేదానివేమో కానీ నేను ఒక రౌడీలా ఒక విలన్లా నీ లైఫ్లోకి వచ్చేసాను అటువంటప్పుడు మంచిగా ఎలా బిహేవ్ చేస్తావు కానీ నా ఇంటెన్షన్స్ మాత్రం వేరేలా ఉండేది ఇది నేను నీ ముందుకు రాకముందు నుండే కోరుకున్నాను నేను నీ ముందుకొచ్చాక ఇంకా ఎక్కువగా కోరుకున్నాను కానీ ఇప్పటి వరకు ప్రాపర్గా ఒక్కసారి కూడా ఏం జరగలేదు అని సంజయ్ నవ్వుతూ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్తో అన్నాడు మైరా చిన్న స్మైల్ చేసి దగ్గరికి జరిగి సంజయ్ మొహాన్ని దోసెట్లోకి తీసుకొని ఇష్టంగా చూస్తూ తన పెదవులతో సంజయ్ పెదవులు చెతకలిపింది సంజయ్ తన చుట్టూ వేసిన చేతిని మరింత బిగించి మైరాని తన కాకిట్లో బంధించి తాను మొదలు పెట్టిన చిరుముద్దుని కాస్త మరింత గాఢత పెంచుతూ ఒకరి శ్వాసని మరొకరు పంచుకుంటూ అప్పటి వరకు ఇద్దరి ఇష్టంతో ఇలాంటిది ఒకటి ఎప్పుడూ జరగకపోవడంతో ఇష్టంతో జరుగుతున్న తొలి ముద్దుని ఇద్దరూ మనసారా ఆస్వాదిస్తూ రెండు నిమిషాలు అలాగే ఉండి మెల్లగా దూరం జరిగారు ఒక్క క్షణం కూడా సంజయ్ని చూడకుండా హత్తుకొని ఇక సంజయ్ తనని అసలు వదిలిపోవడని చాలా ఖచ్చితంగా మనసుకి అనిపిస్తూ ఉంటే చాలా రిలాక్స్గా అనిపించి ఎప్పటి నుండో మదన పడుతూ ఉన్న తన మనసుకి ఊరట లభించడంతో చాలా హాయిగా అనిపించి సంజయ్ వీపు చుట్టూ వేసిన చేతులు మరింత గట్టిగా బిగించి సంజు నేను నీకు కావాలా అని అడిగింది సంజయ్ కూడా మైరాని అలానే హత్తుకొని అని మాత్రమే చెప్పాడు మైరా ఒక క్షణం ఆలోచించి ఎప్పుడు ఇప్పుడా అని అడిగింది సంజయ్ చిన్న నవ్వుతో ఎప్పుడేంటి ఎప్పటి నుండో నువ్వు నాకు కావాలనిపిస్తుంది ఇలా దగ్గరగా ఉన్నా చాలా బాగుంది ఏదో కోరుకోవడం లేదు అలా అని వద్దని చెప్పను అని నవ్వి నువ్వు నన్ను ఆ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు అని అన్నాడు అయితే సరే అత్తయ్యకి చెప్తాను ఇదివరకు అబద్ధం చెప్పాను కదా సారీ అత్తయ్యా ఇప్పుడు నాకు సంజు కావాలి ఒక మంచి ముహూర్తం చూడండి అని చెప్పనా అని మైరా అడిగింది బాగుండదేమో అని సంజయ్ అన్నాడు లేదు నువ్వు పెళ్ళి నా ఇష్టంతో చేసుకోలేదు కనీసం ఇది కూడా ముహూర్తం ప్రకారం నా ఇష్ట ప్రకారం చేసుకోకపోతే ఎలా నాకు అలానే కావాలి అని మైరా మహాముద్దుగా మాట్లాడడంతో సంజయ్ తనని వదిలి పోని నేను మంచి ముహూర్తం కనుక్కోనా అని తన తలనే ఢీకొడుతూ అన్నాడు మైరా తల అడ్డంగా ఊపి వద్దు నేను అత్తయ్యకి అబద్ధం చెప్పాను కదా దాన్ని ఇప్పుడు నిజం చేయబోతున్నాను అది అత్తయ్యకు తెలియాలి నన్ను క్షమించాలి ఆ గిల్ట్ నాకు పోవాలి ఇకపోతే ఆ రోజు నన్ను హోటల్కి తీసుకెళ్ళావు కదా అదే వేరొక్కడు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడే అదే రూంలో జరగాలి అని మైరా చెప్పింది సంజయ్ నవ్వి మైరా ఏవేవో మాట్లాడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ అవునా ఎందుకోసం అక్కడ ఏమైనా స్పెషల్ ఉందా అని అడిగాడు అవును చాలా స్పెషల్ ఉంది మొదటిసారి నీ మీద ఒక అభిప్రాయం కలిగింది అక్కడే నాకే తెలియకుండా నేను ఒక నిమిషం పాటు రెప్పవేయకుండా చూశాను నీ చేతికి గాయమైంది కూడా చూసుకోకుండా నన్ను కేర్ చేశావు ఒంటి మీద ఉన్న అరాకొర బట్టల్లో ఉన్న నన్ను తప్పుగా చూడకుండా పసిపాపలా ట్రీట్ చేశావు నా ఒంటి మీద గాయలకి ఎంతో జాగ్రత్తగా ట్రీట్ చేశావు నన్ను ముట్టుకున్నప్పుడు కూడా నీ చేతి స్పర్శలో నాకు ఎక్కడా తప్పుడు ఉద్దేశం కనిపించలేదు అన్నింటికి మించి నిన్ను నాకు ఒక కొత్త మనిషిలా చూపించింది ఆ రూమ్ మొట్టమొదటిసారి అక్కడే అందుకే అక్కడికి పోదాం అని మైరా సూటిగా ఎంతో ఇష్టంగా చూస్తూ చెప్పింది సంజయ్ అదే నవ్వుతో అంటే ముందెప్పుడూ నా మీద నీకు ఏ అభిప్రాయం కలగలేదా అని అడిగాడు తెలుసా నువ్వంటే నాకు ముందు చాలా విసుగ్గా అనిపించేది కానీ అప్పుడప్పుడు నువ్వు కనిపించకపోతే ఎందుకు ఇవాళ రాలేదా అన్న ఫీలింగ్ కలిగేది అదేం వింత ఆలోచనో ఏంటో అని మైరా తలకొట్టుకుంది సంజయ్ కాస్త గట్టిగా నవ్వుతూ నువ్వు ఒకటి గమనించావా మన పెళ్ళయ్యాక ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నటిస్తూనే ఉన్నాం అయితే నువ్వు లేదా నేను కానీ మొట్టమొదటిసారి ఈ రోజు భార్యాభర్తల్లా ఉన్నాం చాలా బాగా అనిపిస్తుంది అని అన్నాడు మైరా కూడా తానెంత దగ్గరగా ఉన్నది గుర్తు చేసుకొని చిన్న నవ్వుతో అవును అని అనింది మెడలో ఈ తాళి ఉంది కాబట్టి అడ్జస్ట్ అవుతున్నావా లేక ప్రేమించావా అని సంజయ్ ఏం చెప్తుందా అని అడిగాడు ప్రామిస్గా చెప్తున్నా ముందైతే నువ్వంటే చాలా ఇరిటేట్ అయ్యేదాన్ని కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను కాపాడడానికి అంత దూరం వచ్చావో ఆ రోజు మొత్తం మారింది నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది నా మొగుడు నా కోసం వచ్చాడన్న ఫీలింగ్ కలిగింది అది నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా మీద కోపం బాధ చూపించే నువ్వు అంత బాధ్యతగా ఉండడం చాలా బాగా అనిపించింది అంత కోపంలో కూడా నన్నేమీ అనకుండా జాగ్రత్తగా ఎత్తుకొని ఒక్కో అడుగు వేస్తుంటే నన్ను ఒక గాజు బొమ్మలా ట్రీట్ చేస్తున్నావని అర్థమైంది నీ కోపాన్ని ఎలా చూపించాలో అర్థం కాక నిమిషంపాటు నన్ను కార్ బ్యానెట్ మీద కూర్చోబెట్టి అటు ఇటూ తిరుగుతూ ఉంటే నువ్వెప్పటికీ నా మీద కోపం చూపించలేవని ఆ క్షణం అర్థమైంది ఇక తర్వాత హోటల్కి వెళ్ళాం నేనేం ఫీల్ అయ్యానో ఒక మాటలో చెప్పలేను ఇక తర్వాత అత్తయ్యతో ఒక ఛాలెంజ్ నీతో ఒక ఛాలెంజ్ మామయ్యతో మరో ఛాలెంజ్ ఇవన్నీ కేవలం నీకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేశాను మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందంటారు కదా లాస్ట్గా మామయ్య దగ్గర లాక్ అయ్యాను ట్రీట్మెంట్కి ఒప్పుకుంటే నేను ఎక్కడికి వెళ్ళనని కోడలుగా ఆ ఇంట్లోనే సంజుకి భార్యగా అదే ఇంట్లోనే ఉండిపోతానని చెప్పాను దాంతో మామయ్య బయటకొచ్చారు నా సంతోషం కన్నా ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడంలోనే నాకు మరింత సంతోషం దొరుకుతుంది మొదటిసారి మామయ్య ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారని చెప్పినప్పుడు నువ్వు నన్ను ఎముకలు విరిగిపోయేలా హత్తుకున్నావు ఆ రోజు మొదటిసారి నీ దగ్గర నుండి బోలెడంత ప్రేమ అనుభవించాను పొద్దున్నే నిద్రలేచి హాస్పిటల్కి వెళ్దామని తెల్లవారు జమన లేపడంతో నీలో ఉన్న చిన్నపిల్లాడి మనస్తత్వం మొదటిసారి చూసి నాకే తెలియకుండా నవ్వుకున్నాను ఆ రోజు మనం మొదటిసారి హాస్పిటల్కి వెళ్లే రోజు అత్తయ్య నాకు ఒక మాట చెప్పారు సంజయ్ నువ్వు ప్రేమించక్కర్లేదు గమనించు ఒక్కసారి వాడిని ఇష్టపడడం మొదలుపెట్టాక ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు వాడికి బానిస అయిపోతావని బహుశా మాటలు మనసుకు తీసుకున్నట్టున్నాను తెలియకుండానే గమనించినట్టున్నాను అదే నిజం కూడా అంతే ఆ తర్వాత రెండు రోజుల్లోనే డిసైడ్ అయిపోయాను నువ్వు కావాలని మా ఇంటికి వెళ్ళాం కదా అక్కడే దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేసి నేను నా భర్తను స్వీకరించాను పైగా నా ప్రేమ ఫలించాలని నువ్వు కూడా నాతో ఒక నార్మల్ హస్బెండ్లా ఉండాలి అని దానికోసం నేను చేయబోయే ప్రయత్నానికి నీ దగ్గరే ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇక ఆ రోజు నుండి నేను ఎప్పుడూ నీ మీద ప్రేమ నటించలేదు ప్రేమించాను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అని తన కళ్ళల్లో బోల్డ్ అంత ఇష్టాన్ని ప్రేమని కలగలుపుకొని చెప్తూ ఉన్నప్పటికీ కంట్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి సంజు తన తల మీద చేయి వేసి నుదుట మీద ముద్దు పెట్టి తెలుసా మైరా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా మనల్ని ఇష్టపడుతుందంటే తన చూపుల్లో తన నడవడికలో తను చేసే చిన్న చిన్న పనుల్లో ఆఖరికి తిట్టినప్పుడు కూడా ఆ ప్రేమ తెలిసిపోతుంది నాకు తెలిసింది అని చెప్పాడు మైరా అలాగే బ్లాంక్గా చూస్తూ నిజమా అని అడిగింది అవును అంతెందుకు మొదటిసారి నువ్వు నాకు క్యారేజ్ తెచ్చావుగా ఆ రోజు నైని కానీ నాతో కలిసి లంచ్ చేయమన్నప్పుడు నువ్వు చూసిన చూపు నాకు ఇంకా గుర్తుంది తిన్నాక వెళ్ళేటప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళావు ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ ఆ రోజు మొదటిసారి నీ కన్నీరులో ఒక స్పార్క్ ఒక లవ్ ఏదో తెలియని ఒక ప్రేమ కనిపించింది ఆ రోజు నేను నిన్ను ఆపి మరీ అడిగాను ఎందుకు అడుస్తున్నావో చెప్పు అని నువ్వు చెప్పలేదు ఆ రోజు ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా రూమ్లోనే ఉండిపోయావని మీ అక్క చెప్పినప్పుడు నేను ఆలోచించింది కరెక్ట్ అనిపించింది నువ్వేదో ఫీల్ అవుతున్నావనిపించింది అడిగాను నువ్వు నాకు చెప్పలేదు అదో అదే రోజు మరో ప్రశ్న సంధించావు నువ్వెవరినైనా ప్రేమించావా అని అని సంజయ్ గుర్తు చేశాడు ఎందుకంటే అప్పటికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ రోజు క్యారేజ్ తెచ్చినప్పుడు ఒక్కసారి కూడా నువ్వు తిన్నావా అని అడగలేదు కనీసం ఆ మాటకి నేను పనికిరానా అనిపించింది తిన్నావా నువ్వు లేదా తిను అనో ఒక మాట కూడా అడగలేదు పైగా నీ ఫ్రెండ్ నాయని కానీ చొరవగా పిలిచి తినడం తన ప్లేట్లో నుండి నువ్వు ముట్టుకోవడం అదంతా నాకు చెప్పలేనంత బాధ కలిగించింది నేను మరీ అంత కానిదాన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని ప్రేమించాక అతని ప్రవర్తన మనసుని అంత బాధ పెడుతుందా అని మొదటిసారి అనిపించింది నువ్వు నయని కానీ పాస్ట్లో ప్రేమించావేమో అనిపించింది ఆ ఆలోచన నన్ను అల్లాడిపోయేలా చేసింది అందుకే భోజనం చేయలేదు అందుకే నువ్వెవరైనా ప్రేమించావా అనే ప్రశ్న వేసింది అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ ఆ రోజు నీ ప్రవర్తన నాకు ఎంత హాయిగా అనిపించిందంటే నీకు చెప్పినా అర్థం కాదు సాకేత్ని నేను రెస్టారెంట్కి పిలిచాను అనగానే నన్ను ఏమైనా అన్నాడా అని నువ్వెంతో ప్రేమగా నన్ను దగ్గరే తీసుకొని అడగడం నాకు ఇంకా గుర్తుంది చిన్న చిన్న వాటిల్లో సంతోషాలని వెతుక్కున్నాను సంజు ఎంత గొప్పగా అనిపించేవో నీ వెనుక పడడం నిన్ను టచ్ చేయడం కూడా నాకు అంతే నచ్చేది తెలుసా ఒక అమ్మాయి మనసు చంపుకొని ఎవరిని ముట్టుకోదు అలా ముట్టుకుందంటే తన జీవితంలో తనని పూర్తిగా కోల్పోయాకే అది జరుగుతుంది కానీ నేను చాలా ఇష్టంగా టచ్ చేశాను నువ్వు ఎక్కడ మనసులో నా గురించి తప్పుగా అనుకుంటావో అన్న భయం లోపలే కలిగి చచ్చిపోతున్నా ఏం పర్లేదు నా మొగుడు కదా అన్న ఫీలింగ్ నన్ను నీ ముందుకొచ్చేలా చేసింది నువ్వు తప్పు అనుకున్నా నేను అడ్జస్ట్ అయిపోవాలని డిసైడ్ అయ్యాకే నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను నిన్ను మెల్లగా మార్చుకోవాలనుకున్నాను కానీ మనసు కదా మనం ఎంత ప్రేమ చూపిస్తే అంతకంటే ఎక్కువగా తిరిగి పొందాలని ఆశిస్తాం నేను కూడా ఆ టైంలో నీ దగ్గర నుండి ఆ ప్రేమ కోరుకున్నాను నీకు గుర్తుందో లేదో ఒకసారి నేను నిన్ను తప్పుగా మాట్లాడాను ఆ టైంలో నీకు కోపం వచ్చి నేను మగాణి అని ప్రూవ్ చేసుకోవాలా అని నన్ను బలవంతం చేశావు ఆ రోజు నా మీద నాకే కోపం వచ్చింది నీ మీద కోపాన్ని కూడా నా మీద చూపించుకోవాలనిపించింది అన్నింటికి మించి ఎందుకు నీకు నచ్చడం లేదా మరి నచ్చినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఇంకా ఇంకా బాధేసింది అని మైరా బాధగా చెప్పింది ఆ రోజు నిజంగానే ఏదైనా చేసి ఉంటే అని సంజయ్ అడిగాడు ఆ రోజు ఇష్టం లేకుండా ఒంటి మీద చెయ్యి వేయొద్దు ప్రేమతో రా అని చెప్పాను కదా ఒకవేళ నిజంగా నువ్వు బలవంతం చేసినా నేనే అడ్డు చెప్పేదాన్ని కాదు ఎందుకంటే నేను నిన్ను నా భర్తగా యాక్సెప్ట్ చేసిన రోజే నన్ను నీకు పూర్తిగా ఇచ్చేశాను అలాంటప్పుడు నువ్వు ఇష్టంతో చేసినా ఇష్టం లేకుండా చేసినా నేను ఏ అడ్డు చెప్పేదాన్ని కాదు కానీ ఆ టైంలో ప్రేమతో అయితేనే దగ్గరికి రా అని అడిగాను కారణం నీకు అసలు నా మీద ఏ అభిప్రాయం ఉందా అని కానీ నువ్వు నన్ను పక్కన వదిలేసావు అదే నన్ను మరింత బాధపెట్టింది అని మైరా చెప్పింది సంజయ్ అలాగే చూస్తూ మొదటిసారి మైరా నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది నీ కళ్ళల్లో ఆ ప్రేమ ఆ కన్నీళ్లల్లో నా మీద ఉన్న ఇష్టం స్పష్టంగా కనిపిస్తోంది అని సంజయ్ చెప్పాడు మైరా సంజయ్ని ఊపిరాడినంత గట్టిగా హత్తుకొని సంజు నీ లైఫ్లో నేను మొట్టమొదటి అమ్మాయినో కాదో నాకు తెలియదు చివరి అమ్మాయిన అవుతానో లేదో కూడా తెలియదు కానీ ఇప్పుడు ఈ క్షణం చాలా సంతోషంగా ఉన్నాను ఎంత అంటే మాటల్లో చెప్పలేను నేను కేవలం నీ భార్యగా మాత్రమే నీ ముందు నిలబడ్డాను నువ్వు కూడా కేవలం నా వాడివే అనేలాగే ఉన్నావు ఇలాంటి ఒక రోజు కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను అది ఈ రోజు వచ్చింది ఇంతకంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు ఇప్పుడు ఈ క్షణం నా ఓపిరాగిపోయినా చాలా సంతోషిస్తాను అని మైరా చెప్తూ ఉండగా సంజయ్ గట్టిగా పట్టుకుని పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడుకు అని సీరియస్గా అన్నాడు ఇలాంటి మాటే ఒకప్పుడు మాట్లాడినప్పుడు సంజయ్ కోప్పడ్డం గుర్తొచ్చి చిన్న నవ్వొచ్చి నా మీద ప్రేమ లేదని చెప్పినప్పుడు కూడా ఇలాంటి మాట మాట్లాడితే కోపం వచ్చింది నీకు అంత ఈజీగా పోయేదాన్ని కాదులే నిన్ను జీవితాంతం సాధిస్తాను అని మైరా అనడంతో సంజయ్ తన కోపాన్ని వెంటనే పక్కన పెట్టి నవ్వి ఇంటికి వెళ్దామా అని అడిగాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లెక్కి మరేమో నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇవ్వలేదు సో సారీ సండే కదా కొంచెం బిజీ ఉండే సో అందుకే ఇవ్వలేకపోయాను ఎప్పుడైనా ఒక్కసారి స్కిప్ చేస్తున్నా కాబట్టి యాక్సెప్ట్ చేయవచ్చు అనుకుంటా సో యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇకపోతే లాస్ట్ టూ అప్డేట్స్ సంగతి మాట్లాడుకుంటే మైరా సంజయ్ అప్డేట్కి నేను హాఫ్ ఏ చదివాను కదా కమెంట్స్ ఏ చూశాను అంటే హాఫ్ చూడలేదు కొన్ని చూశాను అనమాట సండే కమెంట్స్ యాక్చువల్లీ చాలా తక్కువ వస్తాయని తెలుసు బట్ పోస్ట్ చేయకుండా ఉండలేం కదా అదన్నమాట విషయం మంచి కమెంట్స్ వచ్చాయి అన్నీ అంటే పాజిటివ్గా ఉన్నాయి సో హ్యాపీ ఇకపోతే రేవంత్ స్టోరీ విషయానికి వచ్చేస్తే పూజానిలా పదే పదే కొట్టడం ఏం బాగోలేదన్నారు ఇచ్చేద్దాం తిరిగి ఎవరితో వాళ్ళకి ఇచ్చేద్దాం కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి చెప్పాను కదా స్లో నరేషన్ ఉంటుంది ఈ స్టోరీ అంటే పాత చింతకాయ పచ్చడి అంటాం తెలుసు కదా ఇప్పుడు మనం ఎలా అయితే మన జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మంది ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి మన అమ్మమ్మల దగ్గరికి మనం స్కూల్ అయిపోయాక అంటే సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి ఎలాంటి లైఫ్ లీడ్ చేసే వాళ్ళము అలాంటి ఒక స్టోరీ ఇది అంటే స్లో అండ్ కామ్ లైఫ్ ఎలా ఉంటుంది సో అలాంటి ఒక స్టోరీ అనమాట స్లోగా వెళ్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అంత స్టోరీ అయిపోయేటప్పటికీ ఒక మంచి కాఫీ లాంటి స్టోరీ చదివామన్న ఫీల్ ఉంటుంది లైఫ్లో రేవంత్ అండ్ పేర్లు ఎక్కడైనా వింటే ఖచ్చితంగా రాబోయే చందమామ గుర్తొచ్చి తీరుతుంది సో ట్రస్ట్ మీ లేదు మేము ట్రస్ట్ చేయలేము అనుకుంటే యూ కెన్ స్కీప్ ఇట్ ఓకే సింపుల్ ఇక ఫైనల్గా ఈ అప్డేట్ ఎలా అనిపించింది నిన్నటి అప్డేట్ కన్నా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా రేపటి అప్డేట్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది సో అంటే రేపు మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ వరకు మైరాన్ సంజు వస్తారు ఆఫ్టర్ దట్ తెల్లారిపోతుంది కాబట్టి మన పవిత్ర పెళ్ళి చూపులు ఉంటాయి అండ్ యునో పవిత్ర అండ్ మనోజ్ పల్లె చూపులు కూడా చాలా చాలా సూపర్ క్యూట్ ఉండబోతున్నాయి ఆఫ్టర్ దట్ కీర్తన సంజయ్ దగ్గరికి వెళ్తాడు సంజయ్ కీర్తన దగ్గరికి చి 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 సంజయ్ కీర్తన దగ్గరికి వెళ్తాడు సో ఎదురు చూడాలన్నమాట మీరు ఇకపోతే ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే రోజుకి ఒక్క వీడియో పోస్ట్ చేస్తే వ్యూస్ చాలా బాగా ఎక్కువ వస్తాయంట రెండు మూడు ఇస్తే చాలా తక్కువ వస్తాయంట అండ్ అడ్వర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు మనీ కూడా చాలా తక్కువ ఇస్తారంట ఇవన్నీ నాకు రీ రీసెంట్ వెరీ రీసెంట్గా తెలిసాయి కానీ మనం ఆపలేం అది కూడా మీకు బాగా తెలుసు కదా ఎందుకు అంటే కావాలంటే మీరు చూడండి నేను ఒక్క ఎపిసోడ్ ఇచ్చి రేపటి వరకు ఇవ్వలేని పక్షంలో ఆగిపోయిన రోజుల్లో వ్యూస్ చాలా ఎక్కువ ఉండేవన్నమాట నేనే ఆశ్చర్యపోయేదాన్ని ఏది కే వ్యూస్ వచ్చేసాయి టెన్నే కదా వస్తాయి ఈ స్టోరీ కనుకునేదాన్ని కానీ ఈవినింగ్ ఇచ్చేదాన్ని కాదు అప్డేట్ అనమాట కుదరక ఇవ్వనప్పుడు సంగతి చెప్తున్నా ఇప్పుడు నేను డైలీ త్రీ ఇస్తున్నా అయినో తక్కువ వస్తున్నాయని నాకు తెలుసు బట్ మనం మనల్ని ఒకరిని నమ్మి చదువుతున్నప్పుడు మనం టైంకి ఇచ్చి వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విసిగించకూడదు ఓర్పు సహనం ఉంది కదా అనేసి మరీ టార్చర్ చేస్తామంటే విసుగొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సో అది కొంచెం ఎలా ఉంటుందంటే రూడ్గా బిహేవ్ చేసినట్టు ఉంటుంది నేను కూడా ఇవ్వకపోతే సో ఇస్తున్నా ఆ ఇచ్చిన దానికి తగ్గట్టు కొంచెం మీరు కూడా చక్కగా విని ఒక కమెంట్ నా మొహన పడిస్తే నేను వేరుకుంటాను కదా జస్ట్ నైస్ అను సూపర్ అను లేదా ఒక ఎమోజీను ఏదో ఒకటి పెట్టండి అబ్బా ఎంతమంది చదువుతున్నారో నాకు తెలుస్తుంది కదా మరీ సండే వచ్చినప్పుడు ఆ కమెంట్స్ చూస్తే అసలు అప్డేట్ అనవసరంగా ఇచ్చానా ఇంత బ్యూటిఫుల్ అప్డేట్ని ఎవరు కమెంట్ చేయట్లేదు కదా అనిపిస్తుంది యాక్చువల్లీ నా లైఫ్లో నేను ప్రతిలిపి స్టార్ట్ చేసేకి ఇంతవరకు కమెంట్స్ని ఒక్కసారి కూడా అడగలేదు నాకు తెలిసి అందర్ రైటర్స్లోకి నేను ఒక్కదాన్ని అనుకుంటా అడగాను అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా నా రీడర్స్ నన్ను అడుగుతారు కమెంట్స్ ఎందుకు అడగరు అడగచ్చు కదా మనకు ఆ రైట్ ఉంది కదా అని కానీ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అడగడం కూడా నాకు నచ్చదు అసలుకి ఎందుకంటే చదివే వాళ్ళు ఒకరైనా ఇష్టంగా చదివి వెళ్తారు కదా అని బట్ నేను ప్రతిలిపి కన్నా కూడా యూట్యూబ్ మీద చాలా కష్టం పెడుతున్నాను తెలుసా అక్కడ అప్డేట్స్ వదులుకోవడమే కాకుండా ఇది ప్రాసెస్ ఎక్కువ ఎడిటింగ్స్ కాపీ పేస్ట్లు చేసుకోవాలి కమెంట్ స్టోరీని దాన్ని ఎడిట్ చేయాలి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి డౌన్లోడు డౌన్లోడ్ చేసినప్పుడు ఫోన్ ముట్టుకోవడానికి అవ్వదు నేను ఇంకా ఒక మెంటల్ పీస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది డౌన్లోడ్ అయ్యే ఆ వన్ అవర్ సేపు తర్వాత మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అలాంటప్పుడు నేను ఒక కమెంట్ కోరుకోవడంలో తప్పలేదని నా ఉద్దేశం సో ఇదంతా మీకు ఎందుకమ్మా నస చెప్తావు అనుకునే వాళ్ళైతే ఇట్స్ ఓకే పర్లేదు లేదు అడుగుతుంది కదా ఇద్దాం అనుకున్నారంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంకా అంత మించి ఏం చెప్పలేను ఇక మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం మనం అండ్ ఇవాళ దేవాన్ష్ తప్పకుండా వస్తాడు అస్సలు అస్సలు స్కిప్ చేయను నిన్న స్కిప్ చేసినందుకు సో 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 సారీ అంతే ముచ్చట్లు మనం రేపటి చి మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ